అతను మొలుగుతూ మంచంలో దొరుతున్నాడు. అతని కాళ్ళ దగ్గర కూర్చున్న చెంకి కాళ్ళు పడుతుంది. ఆ పిల్ల శైలజను చూస్తూనే లేచి కూర్చుంది. రండమ్మ, ఈ పూట అస్సలు కన్ను తెరవలేదు. నేను వచ్చి గంట అయింది, కన్ను తెరవలేదు. శైలజకి ఎందుకో అసంతృప్తిగా ఉంది. తల దగ్గర బల్లపై టాబ్లెట్లు ఉన్నాయి. అవి చూసింది, అవి జ్వరానికి మంచివే. అతడు అలికిడి విని బలవంతంగా కళ్ళు విప్పాడు. అతను శైలజను చూసి నమ్మలేనట్లు కళ్ళు తాటించాడు. ఆమె మరేం మాట్లాడక ఇంజెక్షన్ ఇచ్చింది. చెంకి, వేడి పాలు ఇవ్వు, ముందు ఆసుపత్రికి వచ్చి తీసిరా. మరేం మాట్లాడక చిరచిరా బయటకు వచ్చింది. ఆ రోజంతా అసంతృప్తిగా గడిచింది. మాటి మాటికి మంచంలో పడుకున్న రాజు, అతడి కాళ్ళ దగ్గర కూర్చున్న చెంకి గుర్తుకొచ్చారు. తనెందుకు ఇంతగా అతడి వైపు ఆకర్షించబడుతోంది? తామిద్దరి వివాహం అసంభవం అని తెలిసి కూడా తను ముందంజ వేస్తే సంభవం అవ్వచ్చు, కానీ లోకం, సంఘం హర్షిస్తుందా? డాక్టర్, నర్స్ వచ్చింది. ఎవరో ఇల్లాలు నాటుమందు తిన్నది గర్భస్రావం కోసం. చాలా సీరియస్గా ఉంది. ఆ స్త్రీని ప్రాణంతో రక్షించేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఆసుపత్రి వాచ్మెన్ ఇద్దరు స్త్రీలను ఇంటి వద్ద దింపి వచ్చాడు. ఇదే మొదటిసారి. ఆమె ఊరికి వచ్చింది లగాయత్తు. ఏనాడు ఒంటరిగా నడవలేదు. విసుగు లేకుండా కబుర్లు చెబుతూ రాజు తోడు వచ్చేవాడు. మర్నాడు రోజు కంటే ముందుగా తయారైంది. రాజును చూడటానికి వెళ్ళింది. అతడు మంచి నిద్రలో ఉన్నాడు. గది అంతా శుభ్రంగా ఉంది. జంకి పని అని తెలిసిపోయింది. మంచం పొడవు తక్కువైంది. కాబోలు కాళ్ళు రెండు బయట ఉన్నాయి. నెమ్మదిగా స్టూల్ అతడి కాళ్ళ కిందికి సరిపింది. దగ్గరగా ఉన్న పుస్తకాల షెల్ఫ్ దగ్గరకు నడిచింది. రెండు పుస్తకాలు చేతిలోకి తీసుకుంది. మాలపల్లి మాక్సిమ్ గోర్కీ రాసిన పుస్తకాలకు అనువాదాలున్నాయి. పుస్తకాల మధ్య నుండి అతడు గీసిన చిత్రం జారిపడింది. పరీక్షగా చూసి ఉడిక్కిపడింది. తలంటుకున్న యువతి తలార్చుకుంటుంది. తనే నెల రోజుల నాడు అలాగే వరండాలో నిల్చుని అతడితో మాట్లాడింది. ఆనాటి రూపు ముద్రితం అయింది. కింద రాసిన వాక్యం చూసి మరీ ఆశ్చర్యపోయింది. అపురూప సౌందర్యం, అందని ఆనందం. అతడు కదిలేసరికి ఇటు తిరిగి కూర్చుంది. రాజు, మీరా? మళ్ళీ శ్రమ తీసుకున్నారు? లేవబోయాడు. పర్వాలేదు, పడుకో. తను స్టూల్ లాక్కుని దగ్గరగా కూర్చుంది. ఎలా ఉంది? మీ దయ వల్ల రాత్రి పూర్తిగా జ్వరం తగ్గింది. నీరసంగా ఉంది. పోనీ, నా వల్ల ఆ మాత్రం ఉపకారం జరిగింది. ఏం అలా అంటున్నారు? ఇంత జ్వరంగా ఉంటే నాకు కబురు చేసావా? ఇంకొక రోజు చూసి ఎలాగో వచ్చేవాడిని. చెప్పకు కబుర్లు. నాతో చెప్పొద్దని తులసమ్మ కట్టడి చేయలేదు అన్నది నిష్ఠురంగా. అలా చెప్పిందా? ఆమె చెప్పాలా? నాకు తెలియదు. నీవంటే ప్రాణం పెట్టే తులసమ్మ నీకు ఇంత జ్వరంగా ఉంటే నోరు మూసు కూర్చుంటుందా? నిలదీసింది. అతడు మాట్లాడలేదు. రాజు, నాకు తెలుసు నీకు నాపై కోపం వచ్చిందని. స్నేహితుల మధ్య క్షమాపణకు చోటు లేదా? నన్ను క్షమించు రాజు, నేను చాలా సంకుచితంగా ఆలోచించాను. పర్వాలేదులేండి, నాపై కోపం తెచ్చుకుని అలక సాగించేవారున్నారంటే చాలా ఆనందంగా ఉంది అన్నాడు హృదయపూర్వకంగా నవ్వుతూ. కోపం పోయినట్టేనా? బతికాం అన్నది తను నవ్వుతూ. చెంకి పరుగులు తీస్తూ వచ్చింది. డాక్టర్ మను చూడగానే దాని కళ్ళు మిళమిళ మెరిశాయి. వచ్చారా తల్లి? రాజుబాబు ఏమిచ్చినా తాగటం లేదు. నువ్వు తీసుకురా, నేను తాగిస్తాను. చెంకి పాలు వెచ్చబెట్టి తెచ్చింది. శైలజ ఇచ్చిన కప్పును ప్రసాదంలో అందుకుని తాగేశాడు. చెంకి అందించిన టవల్తో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. చెంకి బయట ఎవరితోనో అరుస్తోంది. మీరు వచ్చి ఆరిని మాట్లాడిస్తారు. ఈ పూటే జర బాగుంది. ఏమిటే నీ పెద్దతనం? బయటి వారిని పంపించేసింది. మీరు ఆసుపత్రికి వెళ్ళండి. నేనుంటే ఇబ్బందిగా ఉందా? మీ సమక్షంలో ఎలా ఉందో చెబితే చెంప పగులుతుంది. పగలగొట్టంలే, నిజం చెప్పు. వద్దులేండి, మీ చెంప దెబ్బ తింటానికి బలం పుంజుకున్నాక చెప్తాను. రాజు, నిజం చెప్పు, నీది ఏ ఊరు? ఈ ఊరు మాత్రం కాదు. మొండి మాటలు కాదు. అతడి ముఖం గంభీరంగా మారి ఎర్రగా తయారైంది. అది చూసి శైలజ నొచ్చుకుంది. ఇలాంటి సమయంలో టాపిక్ ఎత్తానే అని వెంటనే లేచింది. చెంకి జాగ్రత్త, వెలిది చూడకుండా వెళ్ళిపోయింది. సాయంత్రానికల్లా 104 డిగ్రీల జ్వరం వచ్చింది రాజుకు. తులసమ్మ మాటలకు కంగారుగా వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడూ అతడి ఊరు విషయాలు కదపకూడదని లెంపలు వేసుకుంది. అతడికి నార్మల్కు వచ్చే వరకు అక్కడికి రోజు వెళ్ళేది. ఆ రోజు రాజుకు పూర్తిగా తగ్గిపోయిందని ఆసుపత్రిలో పనిచూసుకుంటోంది. డాక్టర్ గారు తలెత్తి చూసింది. ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు కొత్తవాడిలా కనిపించాడు. ఎవరండి మీరు? నా పేరు శంకరం అండి. నా భార్యకు చాలా సుస్థిగా ఉంది, నడవలేని స్థితిలో ఉంది. ఒకసారి వస్తారా? మీది ఊరేనా? కాదండి, నేను విఎల్డబ్ల్యూను పక్క పల్లెలో కాపురం ఉండేవాళ్ళం. నా భార్య అనారోగ్యం వల్ల ఈ ఊళ్ళో కాపురం పెట్టాను. సైకిల్పై వెళతాను. నర్స్, నేను అరగంటలో వస్తాను. చెంకి వస్తే ఈ టానిక్ సీసా మందు ఇచ్చే. ఎస్ డాక్టర్.
అతడు వెనక నడిచింది. రెండు గదులు అద్దెకు తీసుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఆడుతున్నారు. ఆవిడ ఏదో నాటు మందు తిన్నది. ప్రతి ఊళ్ళో కుటుంబ నియంత్రణ సెంటర్ ఉంది కదా, ప్రతి గురువారం డాక్టర్ వస్తాడు, అక్కడికి ఎందుకు వెళ్ళరు? తీక్షణంగా అడిగింది. దానికి తగని సిగ్గండి, ఏడ్చినట్లే ఉంది. సిగ్గంటూ ప్రాణాల మీది తెచ్చుకుంటారా? తను వచ్చి నాటి నుండి చూస్తోంది, 110 కేసులు ఇలాంటివే. ప్రభుత్వము స్త్రీలకు పురుషులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశాక కూడా అలాంటి తప్పుదారులు పడతారు. మూర్ఖులా, తెలిసిన వారా? కోపంగా ఆమెను పరీక్ష చేసి ఆసుపత్రిలో చేర్చమంది. ఆవిడ కోలుకునేసరికి 4 రోజులు పట్టింది. 4 రోజుల్లో శంకరంతో అతడి పిల్లలతో బాగా చనువ ఏర్పడింది. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకురండి అన్నది. తప్పకుండా వస్తాం అన్నాడే కానీ అక్కడి నుండి కదలలేదు. అతను ఏదో సందేహించాడు చెప్పటానికి. శైలజ అడిగింది, ఈ టానిక్లకు డబ్బు లేదండి, ఒక 10 రూపాయలు ఇస్తే మళ్ళీ జీతాలు అందగానే పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. ఈ మాత్రానికి అంత సందేహిస్తారే? పర్సు తీసి 10 రూపాయలు అతడి చేతిలో పెట్టింది. థ్యాంక్స్, మీ మేలు మర్చిపోలేనండి, నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియదు, మొహమాటంగా అన్నాడు. ఆవిడ కొన్నాళ్ళు నేలపై పడుకోవటం మంచిది కాదు, నాకు తెలుసు, ఇప్పట్లో నీవు మంచం కొనలేవు, మా ఇంట్లో చాలా పడి ఉన్నాయి, సాయంత్రం వచ్చి తీసుకో. అలాగేనండి, కృతజ్ఞతాపూర్వకంగా చూసి వెళ్ళిపోయాడు. శంకర్ కుటుంబంతో రాను రాను సన్నిహితురాలైంది. పిల్లలను చూస్తూ తను తాను మర్చిపోయేది. అతడు కూడా సంకోచం లేక శైలజను ఏం కావాలన్నా అడిగేవాడు. జయమ్మ తిరిగి రావటంతో వారు మరింత దగ్గరయ్యారు. మాతృత్వానికి నోచుకోనే లేదు, అందుకే పసివారి ఆటపాటలంటే ఆమెకి ఎంతో ఇష్టం. గోపాల్ తన పొలం పనులు చూసుకోవటానికి వారం విడిచి వారం వస్తున్నాడు. అతడు శైలజ కోసం ఫియట్ సెకండ్ హ్యాండ్ కారు 8,000 పెట్టుకున్నాడు. అతడు వచ్చినప్పుడు నేర్పిస్తున్నాడు, అవసరమైనప్పుడు రాజు నడిపిస్తున్నాడు. శైలజ ఆసుపత్రి నుండి వచ్చి భోంచేస్తుండగా రాజు వచ్చాడు. చేతిలో పూలు, పళ్ళు, మిఠాయిలు ఉన్నాయి. రా రాజు, ఏమిటి విశేషం? ఊహించండి చూద్దాం. నాకు జ్ఞాపకం రావటం లేదు అన్నది శైలజ. చెంప గీసుకుంటూ జయమ్మ వచ్చింది. నువ్వు భోంచేయి రాజు, నేను ఇంటి దగ్గర చేసి వచ్చానండి. వెంకయ్య గారింట్లో కాదు కదా, పెట్టు పిన్ని. నాకేం అజీర్ణమైతే డాక్టర్ దగ్గరే ఉన్నారు, నవ్వుతూ కూర్చున్నాడు. మన దేశంలో అందుకే ఆహార సమస్య. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, దేశంలోని సమస్యలు వదిలే, నోరు విప్పితే మా అమ్మ అదే మాట, జయమ్మ అడ్డుకుంది. ఇంతకీ ఎక్కడైనా సంబంధం కుదిరిందా? ఈ కానుకలన్నీ ఏమిటి? డాక్టర్ గారు, సంబంధం కాదు, వివాహం కూడా అయింది, అయితే అందరి ముందు బయటపెట్టలేని పరిస్థితి అన్నాడు గంభీరంగా. శైలజ ముఖం అదోలా అయింది. నీ జీవితంలో అన్ని రహస్యాలే, నీకు చాలా పొగరు రాజు. అందరి సమస్యలు వాళ్ళని మంచి మాటలతో కక్కిస్తావు, నీ విషయంలో సుధీమన్న అంత సందేహం. భోజనం చేసేటప్పుడు కక్కులు పొక్కులు ఎందుకు? మీరు విశేషం ఏమిటో చెప్పుకోనే లేదు. తెలియదు, ఇక చెప్పు. మీరు ఈ ఊళ్ళో అడుగుపెట్టి సరిగ్గా 1 సంవత్సరం ఈనాటికి. నిజమా? అవును, నేను మర్చిపోయాను అన్నది. ఇంత తొందరగా రోజులు గడుస్తున్నాయి? ఆశ్చర్యంగా చూసింది. ఈ ఊళ్ళో ఈ 1 సంవత్సరం ఎన్నో మార్పులు వచ్చాయి. విద్యార్థికులు పట్టణాలు పట్టుకు పాకులాడకపోతే మన దేశం ఎప్పుడో బాగుపడేది. ఒకసారి మనిషి కృత్రిమ వాతావరణానికి అలవాటు పడ్డాక దాన్ని వదిలించుకోవటం కష్టం రాజు. అవును, గోపాల్ గారి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది. అతడు ఏదో తప్పించుకోలేని పరిస్థితుల వల్ల వస్తున్నట్లు అనిపిస్తోంది. ఏమై ఉంటుంది? కలవరపాటుగా అడిగింది. అతడు జవాబు చెప్పక ఒకసారి ఆమెను చూసి తల వంచుకుని చారులో జీలకర్ర తీసివేశాడు. రాజు, రేపు గోపి స్నేహితులందరికీ ఏదో చిన్న పార్టీ ఇస్తున్నాడు, అతడికి కొడుకు పుట్టాడుగా, మనల్ని కూడా రమ్మన్నాడు. నాకు చెప్పలేదు. మరి నేను ఒంటరిగా ఎలా వెళ్ళను రాజు? వెంకయ్య గారి డ్రైవర్ని పంపిస్తాను. ఆయనకు అవసరమైతే నేనున్నాను. వెంకయ్య గారి వెంట వెళ్ళటానికి అభ్యంతరం లేదు, నాతో రావటానికి అభిమానం. అవును, ఒక ఆడదాన్ని కార్ డ్రైవ్ చేయటం అవమానం కదూ అన్నది నిష్ఠురంగా. అతడు నవ్వాడు. మీకు తెలుసు అలాంటివి నాకు దూరమని, నిష్ఠురం వేయటానికి అంటున్నారు. ప్లీజ్, తొందరగా తిరిగి వద్దాం, ఈ 1 సంవత్సరం నుండి ఎక్కడికి వెళ్ళలేదు. నాకు నాగరికులు ఉన్న చోట, 4 ఉన్న చోట ఊపిరి సలపతి డాక్టర్ గారు. మీ లంబాడీగూడెంలో 2 మనుషులు ఉన్నారా? వాళ్ళు అమాయకులు, మనసులో ఉన్న విషయం పైకి చెప్తారు, వాళ్ళ జీవితాలు స్వచ్ఛమైనవి. నిజం రాజు, స్వార్థం అన్యాయం వారికి తెలియదు, జయమ్మ కూడా సమర్థించింది. సరే బాబు, మా ఫ్రెండ్స్ అంత చెడ్డవారు కాదు, వారి వైపు నుండి నీకు ఇలాంటి బాధ కలగదని మాటిస్తున్నాను. అవును రాజు, నువ్వు వెడితే నాకు నిశ్చింత, జయమ్మ కూడా సమర్థించింది. మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా? నవ్వుతూ లేచాడు. ఆదివారం అతడు వెంకయ్య గారికి చెప్పి వచ్చేశాడు. ఇద్దరూ బయలుదేరారు. అతడు కారు కొద్ది దూరం వెళ్ళాక ఇటు తిరిగాడు. ఒక మాట ఏమనుకోరుగా? లేదు, నన్ను మీ పార్టీలకు రమ్మని బలవంతం చేయకండి ప్లీజ్. అతడు అడిగే తీరు చూస్తే కాదని అనలేకపోయింది. మరెక్కడుంటావు? మిమ్మల్ని వదిలి అక్కడక్కడా తిరిగి మళ్ళీ మీరు రమ్మన్నప్పుడు
వచ్చేస్తా. సరే కాదంటే నువ్వు బాధపడతావు. గోపాల్ ఇంటి ముందు ఆమెను వదిలి కారు వెనక్కి తిప్పాడు. విష్ యూ హ్యాపీ టైం. కారు దుమ్మును రేపుకుంటూ వెళ్ళిపోయింది. అర్థం కాని మనిషి అనుకుంది. ఏమోయ్, ఇన్నాళ్లకు వచ్చి అలా ఏదో పోగొట్టుకున్నట్టు నిల్చున్నావు. శ్రీకళ్ళ పరుగున వచ్చి కౌగిలించుకుంది. ఎలా ఉన్నావు శ్రీ? చూడు ఇలా ఉన్నాను. వనజ, లక్ష్మి, గోపి ఎవరెవరు వచ్చారో చూడండి, అరిచింది శ్రీకళ అందరూ గలగలమంటూ వచ్చారు. సంవత్సరానికా దర్శనం? జగన్ అడిగాడు. ఏమే, నా పేరు గుర్తుందా? లక్ష్మిని. నిన్ను ఎలా మర్చిపోతానే, చుప్పనాతి. లక్ష్మి చేయి పట్టుకుంది. శైలజ కంఠం వృద్ధమైంది. ఆమె కళ్ళు నిండుకున్నాయి. గోపి ముఖంలో ఇప్పుడు దిగులు తీరింది. నువ్వు రావేమో అని ఒక్కటే ఇదయ్యాడు. రమణ ఉడికించాడు. బాబు శైలజ పెట్టిన దీపం, వాడిని చూడటానికి వస్తుందని, తప్పక ఆశీస్సులు తెస్తుందని తెలుసు అన్నాడు గోపి. నా కోసం ఇంత రాత్రులున్నారనుకుంటే ఎంత గర్వంగా ఉందో. పదండి, పసివాడిని చూద్దాం. అందరూ లోపలికి వెళ్ళి గోపి భార్య గదిలోకి వెళ్ళారు. ఆమె చిరునవ్వుతో కొడుకును శైలజకిచ్చింది. కాసేపు కబుర్లయ్యాక అందరూ పార్టీ అరేంజ్మెంట్లకై వెళ్ళారు. ఈ ఆనందం నాకు ప్రసాదించిన మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. మిస్సెస్ గోపి శైలజ భుజంపై చేయి వేసింది. ఏం గోపి, రహస్యాలన్నీ మీ ఆవిడ చేరవేశావా? నువ్వు కాదు, పాలు నీళ్ళలా కలిసి ఉండమని చెప్పింది. మునగాడు వెళ్ళే, ఇంతకీ తిరుపతికి ఉత్తరం రాశావా? రాశాను. వాళ్ళు సొంత ఊరు వెళ్ళిపోయారట, మేడ అమ్మేశారట, అది కొన్న అతడు రాశాడు. అలాగా అన్నది నిరాశగా. తను వచ్చింది ఈరోజు ముఖ్యంగా ఆ విషయం తెలుసుకోవటానికే. శైలజ, ఇతడు నా మేనమావ కొడుకు ప్రసాద్, మొన్ననే అమెరికా నుండి వచ్చాడు. నమస్తే, చేతులు జోడించింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అతడు వెళ్ళి సరదాగా అందరినీ మాట్లాడిస్తున్నాడు. ప్రసాద్ ఎలా ఉన్నాడు శైలు? పెళ్ళిళ్ళ పేరయ్యవయ్యావా? మరేం చేయను, నీపై నాకున్న అభిమానంలో నీకు నాపై నూరు వంతైనా లేదు. ఉన్నత నిరూపించుకోవటానికి మరో అమ్మాయిని చూడనివిటి అంది నవ్వుతూ. మిసెస్ గోపి శృతి కలిపింది. గోపి, నాకు ఇష్టమైన నాడు వరుణ్ణి తీసుకుని ఆశీర్వదించమని వస్తాను. పద హాల్లోకి. అందరూ హాల్లోకి వెళ్ళారు. రాత్రి 10 దాటింది. ఒక్కరొక్కరే అతిథులు వెళ్ళిపోసాగారు. శైలజకు చాలా ఆరాటంగా ఉంది. రాజు ఎందుకు రాలేదా అని. అందరూ వెళ్ళిపోయారు, గోపి తనే మిగిలారు. ఆలస్యం బాగా అయింది. ఏమైందో రాజుకు అడుగో. రాజు కారు తెచ్చి ఆపాడు. గోపి అతన్ని పరీక్షగా చూస్తుండిపోయాడు. రాజు అనుమానించింది నిజమే. మాట వరుసకైనా రమ్మని అనడేం గోపి అనుకుంది శైలజ. డాక్టర్ గారు, మీరు పసిపిల్లవాడికి తెచ్చిన గిఫ్ట్ మర్చిపోయారు. కారులోంచి చక్కగా ప్యాక్ చేసిన పొట్లాన్ని తీసిచ్చాడు. శైలజ అయోమయంగా చూసింది. తీసుకువెళ్ళి ఇచ్చిరండి, తర్వాత వివరాలు చెప్తాను. నెమ్మదిగా గొణిగాడు. ప్యాకెట్ అందుకుంది. అందరూ మొదట పిల్లవాడిని చూడటానికి వచ్చినప్పుడే ఇచ్చి ఉంటారు. తనకు ఆ విషయం తట్టనే లేదు. గోపి భార్య ఏమనుకుందో. గోపికి తన నేచర్ తెలుసు కదా. గబగబా ప్యాకెట్ పట్టుకుని లోపలికి వెళ్ళింది. అవి గోపి భార్యకిచ్చి తన మతిమరుపుకు క్షమాపణ కోరింది. చూడు శైలు, రాజు ఇంట్లోకి రమ్మంటే ఎంత గీరబోతున్నాడో అన్నాడు గోపి. అతడి వెనకాలే రాజు వచ్చాడు. పిల్లవాడి బుగ్గ మీటి 20 రూపాయలు చేతిలో పెట్టాడు. ఏమిటి, నీకేమైనా పిచ్చా? అదేం లేదు. పసివాడిని చూడటానికి ఉత్త చేతులతో రారండి. మీరు నిరాకరిస్తే నా మనసు కష్టపడుతుంది. మా శైలజకు ఇలాంటి వారే స్నేహితులుగా దొరుకుతారు. కర్మ రా భోజనేదు. గోపి టేబుల్ దగ్గర నడిచాడు. భోజనం చేసి బయలుదేరేసరికి 11 అయింది. అతడు వెనక తలుపు తీసి పట్టుకుంటే ముందు కూర్చుంది. రాజు, ఎక్కడిదా ప్యాకెట్? నేనే కొన్నాను, నాకు తెలుసు ఇలాంటి విషయాల్లో మీరు అమాయకులని, అందుకే నేను కొని తెచ్చాను. సారీ. నేను నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంత అయింది? బిల్లు విషయం ఏం చింతించకండి, ఇంటికి వెళ్ళి వసూలు చేసుకుంటాను. బేబీ బ్లాంకెట్, దోమతెర, బెడ్షీట్లు ఉన్నాయి అందులో. అతడు చెబుతూ ముందుకు చూస్తున్నాడు. అతడినే పరీక్షగా చూసింది. రాజు చెప్పండి. జీవిత బాట కూడా ఇలా జంటగా దాటేద్దాం. ఏమిటి? అతడు కారు ఆపాడు. అర్థం కాలేదా? దగ్గరగా జరిగి అతడి భుజంపై తలాంచింది. జీవితాంతం నా జీవిత రథానికి డ్రైవర్గా ఉండమంటున్నాను. డాక్టర్ గారు. కాదు శైల, మీకు పార్టీలో తాగించలేదు కదా అన్నాడు విసుగ్గా. లేదు రాజు, నీ మంచితనం అనే మధువును తాగాను. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, తోబుట్టువులు లేరు. ఆమె కళ్ళు నిండుకున్నాయి. అందరి అనురాగం, ఆప్యాయత నీలో చూశాను. ఆమె వెచ్చని కన్నీరు అతడి షర్ట్ని తడిపేసింది. చచ్చా, ఇదేమిటి? అతడు ఆమె తలను చేతులతో పైకెత్తి తన రుమాలతో కళ్ళొత్తాడు. మీరు మొదట ఈ ఆవేశం మాని మాట్లాడండి. ఆవేశం కాదు రాజు, 6 నెలల నుండి ఆలోచించి చేసుకున్న నిర్ణయం ఇది. నిన్ను ఎవరో మరో దృష్టితో చూసినా సహించలేకపోయేదాన్ని. మీరు ఒక్కసారి మా అంతస్తులు ఆలోచించారా? నాకేముంది? నాకు కావలసిన మంచి హృదయం ఉంది. అంతస్తులు అంటావా, అవేమిటో నాకు అస్సలు తెలియదు. మిమ్మల్ని భరించే శక్తి కూడా ఉండొద్దు. మీరు విద్యాధికులు.
నా దృష్టిలో డిగ్రీలు విద్య కాదు రాజు, మంచి చెడు అర్థం చేసుకునే సహృదయం సంస్కారమే విద్య. మరి లోకం దృష్టిలో మనం వింత మనుషులం. లోకం లోకం, దాంతో పని లేదు. మీకు లోకంతో పని లేకపోయినా లోకానికి మీతో పని ఉంది. రేపు నలుగురనే మాటలు భరించలేని నాడు జీవితాలు నరకప్రాయమే అవుతాయి. నా వైపు నుండి ఎలాంటి అవకాశము ఆస్కారము కలగనివ్వను. నాకు ఇష్టం లేకపోతే? శైలజ హృదయపూర్వకంగా విజయసూచకంగా నవ్వింది. అతడి ముఖం తన వైపు తిప్పుకుంది. ఏది, నా కళ్ళలోకి చూసి చెప్పు. నేనంటే ఇష్టం లేదు. ఇంత మొహమాట పెడితే ఎలా? అందుకోలేని అందం అంటే మొహమాట పెట్టడమే అన్నది కొంటెగా నవ్వుతూ పట్టుబడ్డ దొంగలా చూశాడు. ఏం అలా చూస్తావు? ఇది సంభవమేనా? అబ్బా, చంద్రుడిపైకి పోవటం, మార్స్ మీద దిగటం కంటే అసంభవమా? రాజు, ఎంఏ చదివిన పురుషుడు చదువురానమ్మాయిని చేసుకుంటాడు, వారి కాపురం నరకమా? అది కాదు డాక్టర్ గారు, నీకు మొదటి నుండి పొగరులే. చటుక్కున ఆమె నోరు చేత్తో మూశాడు. ఇక మిగిలినవి ఏమైనా ఉంటే ఊరు చేరాక మాట్లాడుకుందాం. కారు క్షేమంగా ఇల్లు చేరాలి. ఆమెను సీట్లోకి సరిగ్గా తోసి కారు స్టార్ట్ చేశాడు. ఇదిగో రాజు, చెప్పానుగా దారిలో మాట్లాడద్దని. అప్పుడే అధికారం పెద్ద బడాయి బయటకు చూస్తూ కూర్చుంది. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. నేను ఎవరో, నా కులగోత్రాలు ఏమిటో అక్కర్లేదా? దారిలో మాటలు వద్దు అంది విసుగ్గా. అతడు నవ్వేశాడు, ఊరగా చూశాడు. నవ్వండి, అంతలా నవ్వును అదివి పెట్టవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. అండి గిండీగా నుండి దాచిపెట్టు చిత్తం అన్నాడు తమాషాగా నవ్వుతూ. కారు ఇల్లు సమీపించింది. పిన్ని ఎదురు చూస్తుంది, ఇలా ఉంది, వరండాలోనే ఉంది. ఆలస్యమైంది కదూ, నా కోరికే అంగీకరించినట్టేనా రాజు? పిన్నితో చెప్పాక పిన్ని అంగీకరిస్తే? రాజు తీవ్రంగా అంది, నేను పసిపిల్లను కాదు. పెద్ద మనుషుల లక్షణాలు నాకేం కనిపించడం లేదు. కారు ఆపి దిగి గేట్ తీసి లోపలికి తీసుకెళ్ళాడు. కారు చెడిపోయిందా, ఏమైందో అని చాలా ఆదుర్దాపడ్డాను. జయమ్మ ఎదురొచ్చింది. చాలా రోజులకు కలిశామా, వాళ్ళెవ్వరూ వదలలేదు పిన్ని. గోపి భార్య పిల్లవాడు బాగున్నారా? బాగున్నారు. కారు గరాజులో పెట్టి తాళం చెవులు తెచ్చి ఇచ్చాడు. ఇక పెడతానండి. మంచిది నాయన, చాలా రాత్రి అయింది, జాగ్రత్తగా వెళ్ళు. గేటు వేసి వస్తాను పిన్ని. నేను బయట నుండి వేస్తాను అన్నాడు. కొరకొరా చూసింది శైలజ. గేటు వేసి వరండాలో లైట్ తీసిరా. జయమ్మ వెళ్ళింది, గేటు వరకు వెళ్ళింది. శైల, నాగస్వరం విన్న నాగుపాములా నిల్చుండిపోయింది. ఎందరో పిలిచారు కానీ ఈనాటికి తన పేరుకు సార్థకత లభించింది అనిపించింది. ఏమిటి అలా అయ్యారు? భుజాలపై చేతులు వేసి అడిగాడు. రాజు, ఇంకొంచెం ముందు జరిగి అతడి హృదయంపై తలవాల్చింది. వెళ్ళు ఇంట్లోకి, రేపే వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్కు దరఖాస్తు పెట్టు. పిన్నితో చెప్పవద్దా? తర్వాత. సరే వెళ్ళు, నిశ్చింతగా నిద్రపో. అతడు ఆమెను మెట్ల వరకు వచ్చి వదిలాడు. ఆమె లోపలికి వెళ్ళాక వరండాలో లైట్ తీసేసి గేటు వేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంత పని జరిగింది పిన్ని, నువ్వు కూడా చెప్పలేదు. ఏం జరిగిందే? నేను ఉత్త చేతులతో వెళ్ళాను, రాజుండబట్టి సరిపోయింది. అతడు తెచ్చిన బహుమతి విషయం చెప్పింది. ఎలాగైనా రాజు తెలివైనవాడు, పిన్నికి చెబుదామా అనుకుంది. కానీ తనను పెంచిన ఆ తల్లి కాదంటే తను మానవలసిందే. తిట్లో శాపనార్థాలో వివాహం అయ్యాకే తింటే మంచిది ఆలోచిస్తూ ఆనందం పంచుకునే వారెవరూ లేక నిద్రపోయింది అటు ఇటు దొర్లి. విన్నారా వెంకయ్య గారు, మీ రాజు డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకున్నాడు, పక్క ఊరి సర్పంచ్ చెప్పాడు. పొద్దున నా దగ్గరున్నాడు. పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్లి కావటానికి రోజులు నెలలు కావాలటండి. విచ్చలవిడిగా తిరిగారు, కడుపు గిడుపు ఏం వచ్చిందో. పుట్టుతప్పుడు కాకుండా ఆ డాక్టర్ అమ్మ ఇతన్ని కట్టుకుంది. ఇతడు కోటలో బాగా వేశాడు, కామధేనువు లాంటి భార్య. అతడికి రాజుపై కక్ష, తన పనులు సాగనివ్వడని. తను ఎన్నో విషయాలు రాత్రికి చెవులు కుడితే తెల్లవారేటప్పటికీ వెంకయ్య వాటిని దులిపేస్తాడు. దానికి ముఖ్య కారణం రాజు అని అందరి నమ్మకం. ఇంకా నా మాట మీద నమ్మకం లేదు? సత్యకాల మనుషులండి బాబు. పోనీ, పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనను. మీరు అతడికి అన్నీ చెప్పి సలహా అడుగుతారు కదా, ఈ విషయం మీ చెవిని వెయ్యకూడదు. అవునయ్యా, వెయ్యాలి. కానీ అతడు వెయ్యలేదు, దానికి నేనేం చేయాలి? కన్నెపిల్లలే మాట వినని రోజులువి. అతని మాట పూర్తి కాకపూర్వమే శైలజ రాజులు ఇంట్లోకి వచ్చారు. ఇద్దరూ వంగి అతడి పాదాలు అంటారు. బాబుగారు మమ్మల్ని ఆశీర్వదించండి, రాజు అడిగాడు. నీకు ఇంత దొంగసాటుగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది రాజు? నా చెవిలో రెండు బుక్కలు వేస్తే మీ పెళ్లి జరిపించేవాణ్ణిగా. నిజమే బాబుగారు, మా ఇద్దరి జంటను ఎవరూ హర్షించరని తెలుసు. నువ్వు మాటలు నేర్చావు. ఏమేవు? అతడు చనువుగా శైలజ చేయి పట్టి ఇంట్లోకి తీసిపోయాడు. అతడి భార్య ఆశ్చర్యపోయింది. ఇదేం విడ్డూరం, మా కాలంలో ఎరుగాం.
అయినా ఇంత డాక్టర్వి మొగుడే దొరకలేదా? ఇలా ఎన్నో అంది. శైలజ చిరునవ్వుతో వింది. వాళ్ళు పెళ్లి చేసుకుంటే నాకేం అనుకుందో ఏమో. రవికల గుడ్డ పసుపు కుంకుమ ఇచ్చి పంపింది. చూస్తూ ఉండండి, ఓ రోజు మీ స్థానంలో కూర్చుంటాడు. సర్పంచ్ ఎగదోశాడు. కారు దగ్గరికి నడిచిన రాజు వెనక్కి తిరిగి వచ్చాడు. సర్పంచ్ గారు, బాబుగారి స్థానం వారిచ్చినా తీసుకోను, కానీ మీరు ఊళ్ళో ఇలాగే అన్యాయాలు చేస్తే వచ్చే ఎలక్షన్లలో మీ స్థానభ్రంశం తప్పదు అన్నాడు చిరునవ్వుతో. చూసారా వెంకయ్య గారు, చూడడం కాదు వింటున్నారా అని అడగండి బాబుగారు. మీరు ఈరోజు కొండాపురంలో పడిగి వస్తామన్నారు. అదే మర్చిపోయాను, ఏదో కాగితం ఇస్తానన్నా. మీ బల్ల సరుకులో ఉదయమే సర్ది పెట్టాను. వెంకయ్య హడావుడిగా ఇంట్లోకి వెళ్ళాడు. అతడి ఆశ్రిత జనం రాజును కొరకొరా చూశారు. రాజు నవ్వుతూ కారు దగ్గరకు వచ్చాడు. మీ బాబాయిల దగ్గరికి వెళ్ళాలా? న్యాయంగా వెళ్ళవలసిందే. వారికి మనిషి విలువ మనసు విలువ తెలియదు. జగమే డబ్బుమయం వారి దృష్టిలో. ఇంటికే వెడదాం, పిన్నికి కోపంగా ఉంది. 2 నిమిషాలు ఉందాం. శైలమ్మ, నేను వెడుతున్నాను మా ఇంటికి. జయమ్మ బ్యాగ్ పట్టుకుని నిల్చుంది. శైలజ వెళ్ళి పిన్ని భుజం మీద తల వాల్చింది. కోపం వస్తే తిట్టుగాని వెడతానని అనుకు పిన్ని. నాకెవరున్నారు నువ్వు తప్ప? ఏ నంగరాజువే, నేను మూర్ఖురాలినా నువ్వేది అడిగితే కాదన్నాను. నా ఇష్టం ఇది అంటే కాదనేదాన్నా? పొరపాటు జరిగింది పిన్ని. ఇలా ఇవ్వండి బ్యాగ్. రాజు బ్యాగ్ అందుకున్నాడు. పదండి ఇంట్లోకి. మీరు కానీ మీ అమ్మాయి కానీ వివాహంలో విచారించే రోజు రాదని హామీ ఇస్తున్నాను. నువ్వు మాటలు నేర్చావు. కూతురు నడు చుట్టూ చేయి వేసి ఇంట్లోకి తను వచ్చింది. అప్పటికే తెలగాళ్ళు లంబాడీలు వాకిట్లోకి వచ్చారు. దంపతులు ఇద్దరూ బయటికి వచ్చి చిరునవ్వుతో అందరినీ పలకరించారు. రాజుబాబు, పెళ్లి కూతురికి నగలు పెట్టలేదా? ఛా, డాక్టర్మ్మ నగలు పెట్టుకుంటుందా? మరొకరు అరగంట విసిగించి వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్ డాక్టర్, నర్స్ వచ్చి చిరునవ్వుతో అభినందించింది. థ్యాంక్స్, ఈ పూట అందరికీ మందులు ఇచ్చే, అర్జెంట్ అనుకుంటే పిలు. అలాగే ఆమె వెళ్ళిపోయింది. కాంపౌండర్ తటపటాయిస్తూ నిలబడ్డాడు. రా కాంపౌండర్, స్నేహం ఉట్టిపడే స్వరంతో పిలిచింది. డాక్టర్, మీరు దేవతలు. అతడి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీ స్థానంలో ఇంకెవరున్నా నేను జైల్లో ఉండేవాడిని. నీలో ఉన్న మంచితనం నీతో అలా మాట్లాడిస్తుంది. తన తప్పు తెలుసుకుంటే చాలు, వెళ్ళు, నర్సుకు సహాయంగా ఉండు. అలాగే డాక్టర్, వెళ్ళొస్తాను. రాజాబాబు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఊళ్ళో 4 భోజనం పెట్టాలి, అది కూడా మీకు ఇష్టం లేదా? అంత ఇష్టం దేనికి పిన్ని, నీ ఇష్ట ప్రకారమే పెట్టు. నిన్ను పెళ్లి కూతుర్ని చేసి చూడాలని ఎంతగా ఉండేది పిన్ని. ఏ వయస్సు కా ముచ్చట, 16 కన్యకు అలంకారం అందాన్ని ఇస్తుంది. నువ్వు ముసలిదాన్ని వయ్యావా? కాదు, ఆ వయసు దాటిపోయింది. నిన్నని ఏం లాభం? నీ కలిసి ఇచ్చిన నాది తప్పు. రాజు పట్నం పోయి పెళ్లి చేసుకోవటం తెలుసు, కానీ గుడికి వెళ్ళాలని తెలియదా? వెళ్ళి రండి. స్నానాధికారులు పూర్తి చేసి నవదంపతులు గుడికి వెళ్ళారు. శనివారం తప్పితే పూజారి ఎప్పుడూ ఉండడు. ఆ రోజు వెంకయ్య వస్తాడని తెలుసు. బయట నుండే నమస్కరించారు. గడప మీద మాణిక్యం పెట్టిన దీపం వెలిగించింది. శైలు, ఇటు తిరుగు. ఏమిటి? తిరిగింది. బంగారు గొలుసు, దానిలో సూత్రాలు వేలాడుతున్నాయి. వివాహం తంతు పూర్తి కావద్దు. అతడు ఆ గొలుసును ఆమె విడలో వేశాడు. బాజాలు మోగినట్లు, తలంబ్రాలు చల్లినట్లు, తన తల్లి తండ్రి కోటి గొంతులతో ఆశీర్వదించినట్లు ఫీల్ అయింది. పద అతని చేయి పట్టుకుని కారు వరకు వచ్చింది. చుట్టుపక్కల జనం వింతగా చూశారు. ఇల్లు చేరి మరోసారి జయమ్మకు నమస్కరించారు. నవదంపతులకు విందు భోజనం పెట్టింది. గదిలో 2 సామాన్లు చక్కగా అమర్చింది. నా వస్తువులు ఇక్కడికెవరు తెచ్చారు? ఆశ్చర్యంగా చూశాడు రాజు. నేను తెప్పించాను. అందులో తను గీసిన శైలజ చిత్రం కూడా ఉంది. అది చూసి జయమ్మ ఏమనుకుందో అని రాజు మొహం తప్పించాడు. అరవిచ్చిన మల్లెలు శైలజ తలలో తురిమింది. శైలు, నువ్వు ఇష్టపడి వివాహం చేసుకున్నావు. అదే ఇష్టంతో అతడిలోని బలహీనతలు క్షమించడం నేర్చుకో. స్త్రీ స్వాతంత్ర్యం సంపాదన వల్ల గొప్ప అనుకుంటే ఆ జీవితం నరకమే అవుతుంది. మన్నించి పిలవటం నేర్చుకో. కన్నీటితో శైలజను హృదయానికి హత్తుకుంది. అలాగే పిన్ని, వెళ్ళు, అవి పాలు అతనికి ఇవ్వు. శైలజ పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళి తలుపు వేసింది. మంచం దగ్గరగా ఉన్న బల్లపై తను గీసిన చిత్రం అమరుస్తున్నాడు రాజు. అసలు బొమ్మ సొంతమైనా ఆ చిత్రంపై మోజు తీరలేదా? అతడి భుజం మీద గడ్డం ఆంచింది. ఎన్నో రాత్రులు నాకు జంటగా ఉండి ఉపశమనం కలిగించిన ఆ బొమ్మను దూరం చేసుకోగలనా? ఇటు తిరిగాడు. తెల్ల కలువలా ఉన్న ఆమెను రెప్పవేగ చూడసాగాడు. ఏమిటి కొత్తగా చూస్తున్నారు? తమరేమిటి అలా కొత్తగా పిలుస్తున్నారు? భర్తను మన్నించాలి కదూ. పిన్నిగారు చెప్పారా? నాకు తెలీదా. ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నాకు నువ్వు రాజు అంటూ పిలవటమే ఇష్టం. నాకు ఇష్టం లేదు. వివాహం అయ్యాక భర్త ఇష్టానుసారమే నడవాలని పిన్ని చెప్పలేదు.
కలవరపాటులో తలెత్తి చూసింది. తను ప్రతిరోజు చూసే రాజు. ఆమె కళ్ళ ముందు ఎన్నో కథలు తిరిగాయి. మొదటి వివాహం చేసుకుని తర్వాత భార్య అధికారాన్ని అంగీకరించలేక అనుక్షణం జీవిత నరకం చేసుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడి భార్యలు ఆత్మహత్యలు చేసుకునేట్టు చేస్తారు. తన జీవితం అలా కాదు కదా. లే, అతను నవ్వేశాడు. అమాంతంగా రెండు చేతులతో లేపి మంచంపై కూర్చోబెట్టాడు. అప్పుడే అంత కలవరపాట. నేను డాక్టరు అంటాను, నీకు ఇష్టమైన? రెండు భుజాలు గుచ్చిపెట్టి అడిగాడు. ఇంత ఉపోద్ఘాతం దేనికో, అలాగే పిలుస్తాను. అలా ఉండాలి. పక్కనే కూర్చుని ఆమె చేతి వేళ్ళు మృదుత్వాన్ని పరీక్షించసాగాడు. రాజు, రేపు స్నేహితులందరికీ ఉత్తరం రాస్తాను. ఆదివారం పార్టీకి రమ్మని. మీ గోపికి చాలా కోపం వస్తుంది. అతడి నచ్చ చెప్పుకునే భారం నీది అన్నది అతడి ఒడిలోకి వంగిపోతూ. నీ సమస్యలు నాకు వదిలేసి ఈ క్షణం నుండి నిశ్చింతగా రోగులను మాత్రం చూసుకో. ఆమె ముంగుర్లు సవరిస్తూ అతడిని చూసి నా స్నేహితులు ఆక్షేపించలేరనుకుంది. నెమ్మదిగా అతడి చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. రాజీవ్, చెప్పు శైల, చిన్న రిక్వెస్ట్. ఆహా, ఆర్డర్ అను. కాదు, ఆర్డర్ ఇచ్చేది తమరు. అతడి షర్ట్ గుండీలు సరిచేసింది. చెప్పు మరి, అవతల బోలెడు పని. గోపి కానీ నా స్నేహ బృందం కానీ ఏదైనా అనుచితమైన మాట అంటే నా కోసం వాటిని క్షమిస్తావు కదూ. ఆమె కళ్ళల్లోని అభ్యర్థన, దీనత్వం చూస్తే అతడికి జాలి వేసింది. వాళ్లల్లో ఇంకా పరిణితి రాలేదు రాజు. డబ్బు వేషం చూసి గౌరవిస్తారు. శైల, నీకంటే నాకు ఈ ప్రపంచం బాగా తెలుసు. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. ఇదిగో ఈ పాలు. ఇప్పుడెందుకు? ఇందుక పనివారు కేక వేయటంతో నువ్వు వెళ్ళిపోయావు. అన్నం దగ్గర ఉండి. నేను లేవగానే నువ్వు లేచావు, అందుకని చెరి సగం. అతడు సగం తాగిచ్చాడు. అవతల గంగాళ నిండుగా ఉన్నాయి పాలు, నేను తాగుతాను. అవి అతిథుల కొంచెం, ఇవి తాగే. ముండి మనిషి. ఏది పిన్ని శైలమ్మ తల్లి, వరుడెవరైనా నాకు చెబుతానంది. గోపి గొంతు విని గబగబా బయటికి వచ్చింది. వంగి అతడికి నమస్కరించింది. నీలాంటి మాట తప్పింది దాన్ని ఏమని ఆశీర్వదించాలి? ఏటా కవలబిడ్డలు కలగాలనా అన్నాడు. నమస్కారం. రాజు నవ్వుతూ చేతులు జోడించాడు. నమస్తే. శైలజను లేవనెత్తి అతడితో కరచాలనం చేశాడు గోపి. బిలబిలమంటూ మిత్రబృందం వచ్చి శైలజను చుట్టారు. ఎలాంటి దానివే, మొన్న కలిసినప్పుడు కూడా ఒక్క మాట అనలేదు. అది ఈ ఊరొచ్చి చాలా గుట్టు మనిషి అయ్యింది. నీ రాజు ఏ మంత్రం వేశాడే. ఏమిట్రా మీ ప్రశ్నలు, పక్కకు జరగండి. నూతన దంపతులను ఫోటో తీయాలి. జగన్ అరిచాడు. ఫోటోలు టీలు గోలగా ముగిశాయి. రాజు ఏర్పాట్లు చూడటానికి వెళ్ళిపోయాడు. నాకేదో అసంతృప్తిగా ఉంది శైలు, గోపి పెదవి విరిచాడు. అందం ఆకర్షణ ఒక్కటే కాదు, నాపై నీకున్న అభిమానంతో అలా అంటున్నావు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య రాదని నీకు మాటిస్తున్నాను. చాలా నీ వైపు మాట, అతడి వైపు మాట నువ్వెలా ఇవ్వగలవు? అతడు బీఏ చదివి భార్యను ఎంఏ చదివినదైతే పట్టుకు సాధించిన కుటుంబాలు ఉన్నాయి. నిజమే గోపి, నన్ను భయపెట్టకు. ఎలాంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేట్టు ఆశీర్వదించు అన్నది భయంగా. అతడు నిట్టూర్పు వదిలి మౌనంగా శైలజ తలపై చేయి ఉంచాడు. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించే అందం ఆమెది. రాజు కొర్కెతో తెచ్చిన కనకాంబరం రంగు సిల్కు చీరలో మరింత మెరిసిపోతోంది. స్నేహితులంతా బహుమతి ప్రదానం చేశారు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. శైలజ భవిష్యత్తును ఊహిస్తూ నిలబడిపోయింది. ఎందుకో చిరుచెమట పట్టింది. అందరూ అన్న మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. బుగ్గపై వెచ్చగా తాకేసరికి ఉలిక్కి పడి చూసింది. అందరూ నీకోసం చూస్తున్నారు అక్కడ, వేలు పెట్టి వాకిట్లోకి చూపాడు రాజు. వారి చూపులన్నీ తన వైపు ఉన్నట్లు గ్రహించింది. రాజు చర్య వాళ్ళు చూస్తే గబగబా వాకిట్లోకి వచ్చింది. కొందరు ఇంగ్లీష్లో బాహాటంగా సలహాలు ఇస్తున్నారు. రాజుకు పాండిత్య ప్రావీణ్యత లేకపోయినా ఇంగ్లీష్ అర్థమవుతుంది. శైలజ పని రకాటంలో పడింది. నోరు మూసుకుని తినండి అంది. ఏమో, నోరు మూసుకుంటే తినేదేలా? జగన్ తమాషాగా చేతులు తిప్పాడు. ఏమయ్యో ఈ రాజు, మీ ఆవిడకు నోరు మూసుకుని తినడం నేర్పిస్తున్నావేమిటి? రమణ జోకేశాడు. మీకు తెలీదు, శైలజనే అతడికి నేర్పుతుంది, శ్రీకళ అందుకుంది. శైలజ అన్నదని కాదు కానీ ఆహారం చల్లబడితే రుచిగా ఉండదు. మాటల తర్వాత, భోజనం ముందు ఏమంటారు గోపి గారు? రాజు అడిగాడు. అనడానికి ఏముందయ్యా మహానుభావ, మా అందరినీ శాసించే మహాతల్లి కొంగు పట్టుకుని ఏమైనా అంటావు, నువ్వన్నది మేము అంగీకరించాలి. అందరూ భోజనాలకు ఎగబడ్డారు. మీ ఆయన చూస్తుంటే జలసీగా ఉందే, శ్రీకళ అంది. ఎందుకో మూర్తి భవించిన పురుషుల్లా ఉన్నాడే. నీ సెలెక్షన్కి వంకపెట్టడం కూడానా? థ్యాంక్స్, ఒక్కదానివైనా అభినందించావు. ఇదిగో ఆడవారి వరుసలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ అరిచాడు.
అందరూ నవ్వారు. రమణకు పొలమారి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. రాజు లేచి అతని చేత మంచినీళ్లు తాగించాడు. అప్పటికే చాలా రాత్రి అవ్వటంతో భోజనం కాగానే అందరూ వెళ్ళిపోయారు. హాల్లోని వస్తువులు సర్దపోయింది. ఇంకిప్పుడే ముట్టుకోవద్దు, వెళ్ళి పడుకో. నీకులేని అలసట నాకేనా? చెబితే వినాలి. రెండు చేతులతో ఎత్తి మంచంలో పడేశాడు. దుప్పటి మెడ వరకు లాగి లైట్ తీసి బెడ్ లైట్ వేశాడు. బంగారం లాంటి చీర పాడవుతుంది, బట్టలు మార్చుకొని బుద్ధిగా పడుకో. అతడు తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చి ముఖం కడిగి ముడి విప్పేసింది. స్నేహితురాంటూ ఇచ్చిన బహుమతులు తీసింది. అందులోంచి ఉత్తరం సారిపడింది, తీసింది. మారిన కాలం, మారని మనుషులు. అది ఇదివరకే తను చదివింది. అదే ప్రత్యేకంగా వెండి గిన్నెతో పాటు ఇవ్వటంలో వనజ ఉద్దేశం ఏమై ఉంటుంది? రాజును భాస్కర్తో పోల్చిందా? అలాగే నిల్చుండిపోయింది. బయట అడుగుల చప్పుడు వినబడగానే పుస్తకం మంచం కిందికి తోసి మంచంలో వాలి కళ్ళు మూసుకొద్ది. అతను బట్టలు మార్చుకుని తలుపులు వేసి వచ్చాడు. శైలు, అసలు నిద్రపోయేవారిని లేపవచ్చు, ఈ దొంగ నిద్ర చాలే. అతడు పక్కగా చోటు చేసుకుని వాలిపోయాడు. అతడి మెడ చుట్టూ చేయి వేసింది. నీ పని తొందరగా తెమిలిందే. నిన్ను నేను తరిమితే నన్ను పిన్నిగారు తరిమారు. అలాగే కావాలి. రాజు, నేను మాట చెబుతాను, వింటావా? మరి ఇంకెవరి మాట వింటాను? నీకు ఇష్టం లేకపోతే నన్ను అపార్థం చేసుకోవద్దు. తన మెడ చుట్టూ పడిన చేతిని మృదువుగా నొక్కుతూ నవ్వాడు. నువ్వు అడిగే మాట నాకు తెలుసు. వెంకయ్య గారి దగ్గర పని మానేయమని కదూ? ఆశ్చర్యంగా చూసింది. అవునన్నట్టు తలాడించింది. ఆమె తల తన హృదయానికి ఆల్చుకున్నాడు. పిచ్చి శైల, అతడి దగ్గర డబ్బు కోసం కాదు నేను పనిచేసేది. నేనెవరో తెలియకపోయినా నమ్మి ఉద్యోగం ఇచ్చాడన్న అభిమానం చేత. రెండోది, అతని అధికారంలో నలుగురి బీదవారికి సహాయం చేయాలని. నీకు ఇష్టం లేని పని ఏదైనా నిరభ్యంతరంగా నాతో చెప్పొచ్చు, సందేహించవలసిన పని లేదు. ఊరికే అన్నాను రాజు, వద్దు, పని మానవద్దు అంది. ఇంత సునీత హృదయాలివి ఈ ప్రపంచంలో ఎలా నెట్టుకొస్తావు? నీ సహాయంతో అన్నది అతన్ని పెనవేసుకుపోతూ. నీలాగే నీ మిత్రులంతా సహృదయలేసేలా అనవసరంగా నువ్వు హడలిపోయి నన్ను హడలగొట్టావు. ఆమె ఏం మాట్లాడలేదు, తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. అతని ఎండతో తన ఆశయాలు నెరవేర్చుకుంటుంది. ఆ అండ అలాగే ఉంటే తను ఇంకేమి పోరదు. ఆయన వెళ్ళిపోయారా పిన్ని? వెళ్ళక శ్రీమతితో కలిసి కాఫీ తీసుకుంటానని కూర్చుంటే పనులు అవుతాయే పిచ్చిదానా? పిన్ని ఇచ్చిన ఫలహారం చేసి ఆసుపత్రికి బయలుదేరింది. తన చేత్తో అతడికి కాఫీ ఇవ్వాలని వారం రోజులుగా ప్రయత్నం, మెళకువ రావటం లేదు. పిన్ని, నన్ను ఆయన లేవకముందే లేపు. నాకేం అభ్యంతరం లేదమ్మా, మీ ఆయనకు అపురూపం. నవ్వుతుంది జయమ్మ. ఆసుపత్రి చేరి పనులు పూర్తి చేసి రోగులను చూసి కొత్తగా కడుతున్న మెటర్నిటీ వార్డ్ పర్యవేక్షించేసరికి 12 దాటింది. కొన్ని ఇళ్లకు వెళ్ళవలసి ఉంటుంది. పని పూర్తి చేసి వచ్చేసరికి అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. కబుర్లతో భోంచేస్తారు. కాసేపు విశ్రమించి అతడు వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికే తిరిగి మాట్లాడుకునేది. శైలజ పొలంలో 2 ఎకరాలు ద్రాక్ష తోట వేయటానికి పని ప్రారంభించాడు. గోపి పొలం పనుల పర్యవేక్షణ 1. మొదట వెంకయ్య గారి పనులకే సమయం వినియోగిస్తాడు. కాంట్రాక్టర్లతో ఒక అనాభాగస్థుడుగా చేరాడు. ఉన్న పనులు చాలవారాజు, వెంకయ్య మందలించాడు. లాభాల కోసం కాదండి, రోడ్డు 4 కాలాల పాటు ఉండటానికి వారిలో చేరాను. దేవాంతకుడి పోయి ఆయన నవ్వేశాడు. వెంకయ్య గారి ఖాతాలు తేల్చి ఇల్లు చేరేసరికి 9 అయింది. శైలజ ఎదురు చూస్తోంది. పద, ఆలస్యం అయిపోతుంది. రాజు, ఈ లెక్కన పనిచేస్తే ఆరోగ్యం పాడవదు? పని చేయటం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారికి మనవి చేయనక్కర్లేదనుకుంటాను, నవ్వుతూ అడిగాడు. నాకు మాత్రం ఆంక్షలు విధిస్తావు. నువ్వు సుకుమారివి, చేపట్టి లేవదీశాడు. ఇద్దరూ అలసిపోవటం మూలాన నిద్రపోయారు. ఒకరోజు ఉక్కగా అనిపించి లేచింది. శైలజ గదిలో రాజు లేడు. హాల్లో దీపం కనిపిస్తే లేచి ఆవులిస్తూ వెళ్ళింది. అతడు సోఫాలో నిద్రపోతున్నాడు. పుస్తకంతో పాటు 2 చేతులు హృదయంపై ఉన్నాయి. పుస్తకం పేరు చూసి ఉలిక్కి పడింది. థామస్ హార్డీ నవల. ఇతనికి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నదా? ఈ మనిషి అర్థం కాడేమిటి? రాజు, ఓ నువ్వా శైల? లేచాడు. ఏదైనా చదవాలనిపించింది. లైట్ వేస్తే నువ్వు లేస్తావని వేయలేదు. ఇక్కడ చదువుతున్నాను అన్నాడు. చాలా మంచి నవల. అతడు కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని నవ్వాడు. ఆమె చుట్టూ చేయి వేస్తూ, నాకు కథ చెప్పవు, నేను ఊరికే చూశాను. ఎంత గుట్టు మనిషి, అతడి జీవిత రహస్యం అతని ద్వారా చెప్పించాలి. తను అడిగి తేలిక పడకూడదు. అలాగే పద. ఇద్దరు పడక చేరారు. అతను నిద్రపోయాడు. ఆమె నిద్రకు దూరమై ఆలోచించసాగింది. మర్నాడు మరింత ఆలస్యంగా లేచింది. ఈ విషయం విన్నా ఉటేశైలు కాఫీ అందిస్తూ అడిగింది జయమ్మ. ఏమిటి పిన్ని? శంకరం భార్య పోయిందిట.
చెయ్యి వణికింది, కప్పులో కాఫీ వలికింది. నిన్న అతని పక్కన ఉండేవారు మనం మంచం తెచ్చి ఇచ్చారు. ఆసుపత్రి చుట్టూ బోలెడు డబ్బు పోయాలి, రూపాయి ఇస్తే ఎప్పటికీ పిల్లలు కాకుండా మందు పోస్తానందిట యవత్తో. శంకర ఊరెళ్ళగానే తాగిందిట, పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళి అక్కడే మరణించిందిట. ఈ మనుషులకి ఎలా అర్థమవుతుంది పిన్ని? చిలక్కి చెప్పినట్లు చెప్పాను, ఈసారి ఆపరేషన్ చేయించుకుందామని. తలపట్టు కూర్చుంది. భగవాన్, తీరని కోరికలు ఎన్నో, తీర్చుకున్న కోరికల ఫలితం అనుభవించే హక్కు లేని దురదృష్టవంతులు. బట్టలు మార్చుకుని ఆసుపత్రికి వెళ్ళింది. యాంత్రికంగా రోగులను చూస్తోంది. ఒంట్లో బాగుండలేదా డాక్టర్? నర్స్ అడిగింది. ఒంట్లో కాదు నర్స్, మనసే బాగుండటం లేదు. మనం అంత కష్టపడ్డామే శంకరం భార్యతో. మరోసారి మందు మింగిపోయిందిట అంది బాధగా. బీద వాళ్ళల్లో ఇవి మామూలే డాక్టర్, టేక్ ఇట్ ఈజీ. వారి మాట పూర్తి కాకముందే ఆయాసపడుతున్న 12 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చారు. అతడికి నిమోనియా వచ్చింది. రాజు కోర్కెపై వడ్డెరగూడెం వెళ్ళి మందులిస్తోంది. అతన్ని పరీక్ష చేసింది. తినడానికి ఏమైనా పెట్టారా? కొత్తగా ఏం పెట్టలేదు తల్లి, ఐస్ ఫ్రూట్ అమ్మొస్తే కొనిచ్చాను. మీ ప్రేమ తగలట్టే ఉంది. రోగిష్టి పిల్లవాడికి ఏం పెట్టాలో ఏం వద్దో తెలీదా? ఏదో పెట్టలేదు, పైగా సమర్థింపు. నర్సు ఇక్కడే చేర్పించు. అబ్బాయికి నయం అయ్యే వరకు ఎవరిని రానివ్వకు. ఇదేం మాట తల్లి, పిల్లవాడు బతకాలంటే అది ఒక్కటే మార్గం. మరేం మాట్లాడక, పనులు చూసుకుంటున్న శంకరం. అతడి పిల్లలు, భార్య కళ్ళ ముందు తిరగసాగారు. మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది. అలా ఉన్నావే శైల? బాగానే ఉన్నానే అని శంకరం విషయం చెప్పింది. శైల, నీ ప్రయత్న లోపం వల్ల మరణిస్తే బాధపడాలి, స్వయంకృత అపరాధం. నువ్వేం చేస్తావు? పద, ప్రేమగా భుజాలు తట్టాడు రాజు. పనేం లేదని అదింటికే ఇంటికి వచ్చేసరికి రాజు కారు తుడుస్తున్నాడు. ఎక్కడో గాలివాన వస్తుంది. ఎందుకో, తమరు రవి కంటే ముందు ఇల్లు చేరారు. అదా, నవ్వేశాడు. త్వరగా తయారు, సినిమాకు వెడదాం. దారి పొడవునా నవ్విస్తూ కబుర్లు చెప్తూ తీసిపోయాడు. ఒక నిమిషం కూడా ఆలోచించనీయలేదు. మర్నాడు జీతం అందింది. ఎలా వాడాలి? భర్తకి ఇయ్యాలా, శైలజ ముందో పెద్ద సమస్యలా తయారైంది. వివాహం కాగానే వచ్చిన జీతం జయమ్మ చేతికిచ్చింది. ఇప్పుడెలా ఇస్తే ఒక రకంగా అనుకుంటాడేమో, ఇయ్యకపోతే ఈ సమస్యతో తలనొప్పి వచ్చేలా ఉంది. ఆసుపత్రికి పోదామని తయారవుతోంది. శైల హడావుడిగా వచ్చాడు రాజు. ఇదిగో నీ మామిడి తోట 5వ వేజ్. వెంకయ్య గారి తోటలోని పళ్ళు జాగ్రత్త చేసి అమ్మించినందుకు ఒక అనా భాగం తాలూకు డబ్బు 700 వచ్చాయి. నీ జీతం డబ్బు కూడా ఇస్తే గోపి అప్పు తీరుతుంది. అబ్బా, 1/2 నిమిషంలో సమస్య పరిష్కారం అయింది అనుకుని డబ్బంతా తెచ్చి అతని చేతిలో పెట్టేసింది. ఎప్పుడు 50ని దగ్గర ఉంచాలి. ఇందా, వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. ఎంతైనా రాజు రాజేనే తల్లి, జయమ్మ మురిపంగా చూసింది. ఓ రోజు చాకలికి బట్టలు వేస్తోంది. అమ్మా, అయ్యగారి లాల్చీ జేబులో కాగితం, చాకలి ఇచ్చింది. కాగితం కాదు, ఇంగ్లాండ్ లెటర్, కేర్ ఆఫ్ వెంకయ్య, అడ్రస్కి వచ్చింది. చదవాలా వద్దా? కుతూహలమే జయించింది. చక్కని ఇంగ్లీష్లో ఉంది సారాంశం ఇది. రాజు, నీ జీవిత భాగస్వామిని గురించి ఎంత రాసినా తరగదన్నావు, సంతోషం. మీ మధ్య అనురాగం అలాగే నిల్చుండాలి. నీ నిర్ణయం మరొక్కసారి పునర్విమర్శ చేయి. వ్యాసమూర్తి గారు నానాటికి దిగులతో నీరసించిపోతున్నారు. చెల్లాయికి శుభాశీస్సులని చెప్పు. ఎవరి వ్యాసమూర్తి? ఒకసారి గోపి నోట విన్నది పేరు. తను ఈ ఉత్తరం చూసినట్టు ఆయనకు తెలిస్తే? వద్దు, ఎలాంటి విషయమైనా తమిద్దరి మధ్య అడ్డుగోడలా నిలవరాదు. తనకు కావలసిన అనురాగం పుష్కలంగా లభిస్తున్నప్పుడు అతని జీవితంలోని లోతులు తరచి చూడటం అవివేకమే. పిన్ని, ఈ ఉత్తరం ఆయనకివ్వు. నేను చూసినట్టు మాత్రం ఆయనకు తెలియ నీకు. అదేమిటే? ఆదుర్దాగా అడిగింది. అవసరమైతే నేను చెప్తాను. శైలజ ఆసుపత్రికి వెళ్ళిపోయాక 1 గంటకు రాజు ఆదుర్దాగా వచ్చి తన లాల్చీ కోసం వెతకసాగాడు. ఉత్తరం కోసమేనా? ఇదిగో, మీరే తీశారా? ఆ, ఇందాక చాకలి వస్తే ఆమె మాట పూర్తి అవ్వకుండానే వెళ్ళిపోయాడు. అనుకున్నదంతా సాధించకపోయినా కొంత సాధించారు రాజు దంపతులు. హై స్కూల్ భవనం కట్టారు. కాంట్రాక్ట్లో రాజుకు భాగం ఉందని ఎక్కువ ఆటలు సాగలేదు. మెటర్నిటీ వార్డ్ కట్టారు. రోడ్డులు, చేదబావులు చుట్టూ గోడలు కట్టారు. చిన్న ఊరైనా ముచ్చటగా తయారైంది. 3 సంవత్సరాల క్రితం ఈ ఊరు చూసిన వారెవరు అంత మార్పు వచ్చిందంటే ఆశ్చర్యంగా చూస్తారు. తనకు ఆ ఊళ్ళో బంధువులు ఉన్నారన్న సంగతే మర్చిపోయింది శైలజ. మనిషిగా బతికే ప్రతివాడు బంధువే. ఒకటే ఇక చేయవలసిన పని, ఒకటే, భారీ ఎత్తున కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలి. మొదట తన పొలంతోనే ప్రారంభించాడు రాజు. ఎన్ని పనులున్నా ఎంత తీరిక లేకపోయినా శైలజ విషయంలో అశ్రద్ధ చేయడు. వెంకయ్య దగ్గర తనకు నమ్మకమైన వైశ్యుల కుర్రవాడిని పనికి కుదిర్చి తను పర్యవేక్షిస్తున్నాడు. రాజు, ఈ మధ్య నువ్వు తిండి కూడా సరిగ్గా తినటం లేదు. మొహం ఎంత నిలబడిందో చూడు. డాక్టర్ కళ్ళకు అందరూ రోగుల్లా కనిపిస్తారు. కర్మ అన్నాడు నవ్వుతూ.
నేను ఏ మాటనా నవ్వులాటగా ఉంటుంది. కాదు, ఎంత శ్రమ అయినా నీ సమక్షంలో మర్చిపోతాను. మాటలకేం, ఇక నుండి 5 దాటి ఇంటికి వస్తే ఊరుకోను. మరో నెలకో పాపాయి వస్తే అసలు ఏం గుర్తుంటానా అడుగుతున్నాను. ఆ ప్రశ్నకు నీకే బాగా జవాబు తెలుసు. ఇదిగో శైల, నాకు మాత్రం కూతురు కావాలి. కొడుకైతే పారవేస్తావా? అతడు కొద్దిసేపు ఆలోచించాడు. మా పిన్నికి ఇచ్చేద్దాం. పోని, నీ కూతుర్నిస్తే నాకేమిస్తావు? అడుగు, కొండ మీద కోతి కావాలా? అవును, నీకు జత కావద్దు, నేను ఆసుపత్రికి పెడితే. నాకేం, నీకే పాపం వస్తుంది. భర్తను కోతి గీతి అంటూ ఇద్దరూ పక్కున నవ్వేశారు. జయమ్మ పూర్తిగా నిశ్చింతురాలైంది. శైలజ అర్థంలేని ఆవేశాలకు పోదు. అతను సంకుచితంగా ప్రవర్తించడు. నువ్వు డాక్టర్ అని తెలుసులే, నీకు చదువుకున్న నగర్వం, ఇలాంటి పదాలు అతడు వాడాడు. గోపి కూడా అదే అభిప్రాయం వెల్లడించాడు. ఏనాడు లేనిది రాజు 4 గంటలప్పుడు ఇంటికి వచ్చాడు. అతడి ముఖం చాలా వివరణమై ఉంది. ఏమిటి రాజు, జ్వరంగా ఉందా? ఆదుర్దాగా నుదురు తాకింది. తలనొప్పి. అతడి ముఖం గంభీరంగా మారింది. తలకు మించిన పనులు, విసుక్కుంది. పడుకుందు గాని పద. అతడు పడుకోగానే అమృతాంజనం రాసి మాత్ర కాఫీ ఇచ్చింది. దగ్గర కూర్చుని కణతలు నొక్కింది. ఆసుపత్రికి వెళ్ళవు, నర్సు కబుర్ చేస్తాను, అర్జెంటు కేసు అయితే పిలుస్తుంది. తన రుదుతో ఉన్న ఆమె చేతిని పట్టుకుని చుంబించాడు. పురుషుడి కోసం స్త్రీ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి త్యాగమైని పుష్పాన్ని నలిపినట్టు నలిపి చేతులు నిలుపుకుంటాడు పురుషుడు. భారంగా నిట్టూర్చాడు. ఏమిటి రాజు, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు శైల, ఆసుపత్రికి వెళ్ళు. నా ఒక్కడి కోసం 10 మంది నిరాశ చెందడం నాకు ఇష్టం లేదు. ఒక్క పూటకేమైంది? డ్యూటీ ఈజ్ డివోషన్, మరిచావా? అతడి కంఠం కొంచెం తీవ్రంగా ఉంది. వెంటనే బట్టలు మార్చుకుని పోబోయింది. శైల, ఏమిటి? కోపం వచ్చిందా? చేయి ముందుకు చాచాడు. ఆమె అతని చెయ్యి మృదువుగా నొక్కి వెళ్ళిపోయింది. అనుకోకుండా 2 కాంపులు చేయవలసి వచ్చింది. రాజు మాట మన్నించడం మంచిదైందనుకుంది. పదే పదే కాంపౌండర్ వచ్చి చెప్పాడు ఇంటి దగ్గర. రాత్రి 9:30 ఇంటికి వచ్చింది. స్నానం చేసి గదిలోకి పెడితే అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. పిన్ని, అతడు భోజనం చేశాడా? లేదు, పాలు తాగి నిద్ర మాత్రం వేసుకున్నాడు. జయమ్మ జవాబిచ్చింది. నిద్ర మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమాత్రం ఓపిక ఉన్నా తన కోసం వచ్చేవాడు. నువ్వు రావే అన్నానికి నాకు ఆకలి లేదు పిన్ని. ఏమిటే పిచ్చి వేషాలు, మనిషికి తలనొప్పి రాదా? ఒట్టి మనిషివి కూడా కాదు. కసురుకునేసరికి వెళ్ళి భోంచేసింది. అతడి పక్కన చోటు చేసుకుని నడుము మార్చింది. అతను బయట నుండి వచ్చి బట్టలు మార్చుకోలేదు. లాల్చీ జేబులో నుండి ఉత్తరం తొంగి చూసింది. నెమ్మదిగా లాగి చూసింది. ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది. అదే చేతి రాత. వ్యాసమూర్తిని బ్రతికించడం కోసం నీ క్షేమ వార్త తెలియజేయవలసి వచ్చింది. మన్నించు, నీ సంతానం వారధి అవుతుందనే నా ఆశ. చెల్లాయికి ఆశీస్సులు. తలాతోక తెలియలేదు. అర్ధరాత్రి వరకు అటు ఇటు దొర్లి తను నిద్ర మాత్రం ఆశ్రయించింది. శైలు, శైలు తలుపు చప్పుడు విని బలవంతంగా కళ్ళు విప్పింది. గదిలో పట్ట పగులులా ఉంది. గడియారం పావు తక్కువ 9 చూపుతోంది. ఒళ్ళు విరుచుకుని లేచి తలుపు తీసింది. ఏమిటే ముద్దు నిద్ర, హడలి చచ్చాను, ఆలస్యంగా నిద్రపోయాను అంది నొచ్చుకుంటూ. త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది. రాజు కూడా లేచాడు. ఒక్కసారి అయినా నీకు కాఫీ ఇచ్చే భాగ్యం కలిగింది అన్నది చిరునవ్వుతో. తలభారం తగ్గిపోయింది. ఒళ్ళు విరుచుకున్నాడు. ఈరోజు రసాయనిక ఎరువులు తెస్తానని పాలేళ్లకు మాట ఇచ్చాను. ఒక్కరోజులో కొంప మునిగిపోదులే. వ్యవసాయం పనులంటే సిరంజిలోకి మందు ఎక్కించడం కాదు మేడం, సమయానికి పనులు జరిగిపోవాలి. నీ దగ్గర పిన్ని దగ్గర ఉన్న డబ్బు పట్రా, 2 రోజుల్లో ఇచ్చేస్తాను. వడ్డీ ఎంతో ఇంత మూతి ముందుకు చాపాడు. ఛా, పిన్ని ఇక్కడే ఉంది, విసుక్కుంది. ఇద్దరూ కాఫీ తాగారు. రాజు, ఎస్ మేడం, నిద్ర మాత్రం ఎందుకు వేసుకున్నాం? నిద్ర పట్టక అందరి వేధించే సమస్య ఏమిటో నాకు చెప్పకూడదా? అతడి మొహంలో రంగులు మారిపోయాయి. వద్దులే, నీకు ఉచితం అని తోచినప్పుడే చెప్పు. ఒకందుకు నాకు చాలా గర్వంగా ఉంది రాజు. ఎందుకు? తేరుకుని అడిగాడు. మన సంసారంలో ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్ లాంటివి రాలేదు. ఇక ముందు కూడా రావు. కాలం మారుతుంది శైల. ఎవరెక్కువ సంపాదిస్తున్నారన్నది కాదు సమస్య. ఆ సంపాదన ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించాలి. ఆడదాని సంపాదన అంటూ నిరసించే పురుష పొంగవులే దాన్ని పదిలంగా జేబులో వేసుకుంటారు. సామరస్యంగా తీసుకుంటే ఇద్దరు సుఖపడతారు. పురుషులకున్న ఆధిక్యత చాటుకోవాలిగా. రాజు, నువ్వు పడిపంతులు అయితే బాగా రాణిస్తావు. వెంకయ్య గారిని అడుగునేమిటి? అదొక్కటే తక్కువైంది. రొట్టె ముక్కలు జేబులో వేసుకు తిరుగు. తిండికి సమస్య ఎక్కడ? వెక్కిరించి త్వరగా తెమిలి ఆసుపత్రికి బయలుదేరింది. కారులో వదలనా? నాకు నడవటమే సరదా. దారమ్మట పలకరించే వారికి చిరునవ్వుతో జవాబు చెబుతూ వెళ్ళింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.